2017లో ఢిల్లీలో దీని జాతీయ సంఘంగా పిఎస్ కృష్ణన్ గారి ఆధ్వర్యంలో నిర్మాణం చేయడం జరిగింది. ఉత్సాహవంతులైనటువంటి 10 మంది ఈ కార్యక్రమాల్లో నిర్వహణలో ముందుకు రావాలని చెప్పి మా ఆహ్వానం మేరకు ముందుకొచ్చినటువంటి రవికుమార్ గారికి మీ అందరి సమక్షంలో వర్కింగ్ ప్రెసిడెంట్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఈ రెండు బాధ్యతలు స్వీకరించాలని చెప్పి వారిని కోరుతాను. పేరు డాక్టర్ పెప్పిల్ రవికుమార్. నేను వివిధ రంగాల్లో వ్యాపారాల్లో ఉన్నాను, కానీ మొదటి నుంచి మా గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘంలో నాయకత్వ బాధ్యతలు చేస్తూ ఈరోజు బీసీ సంఘాల్లో కూడా చురుకుగా పాల్గొనాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాను. నా సేవలను గుర్తించి, నా నాయకత్వంలో పటిమను గుర్తించి నాకు ఈరోజు ఒక బృహత్తరమైన బాధ్యత. ఈ రోజు నిజంగా నా జీవితంలో మర్చిపోలేని రోజు. పెద్దలు, పూజ్యులు, బీసీ జాతీయ నాయకులైనటువంటి గూడూరు వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో పనిచేయడానికి అవకాశం రావడమే నా అదృష్టంగా భావిస్తున్నాను. అటువంటిది ఈ రోజు నాకు జాతీయ స్థాయిలో వైస్ ప్రెసిడెంట్ గా, అలాగే ఆంధ్రప్రదేశ్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఒక బహుత్వమైన బాధ్యతను నా భుజస్కంధాల మీద ఉంచినందుకు వారికి పత్రికా ముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వెంకటేశ్వరరావు గారికి, అలాగే మా బీసీలకు కూడా నాకు చేతనైనంత సహాయ సహకారాలు అందిస్తూ నాకు ఓపుకున్నంత వరకు కాకుండా నా ఊపిరిన్నంత వరకు కూడా బీసీల సంక్షేమం కోసం పాటు పడతానని, అలాగే నాకు అప్పచెప్పిన బాధ్యతలతో మొత్తం 26 జిల్లాల్లో కూడా మా సంఘాలను ఏర్పాటు చేసి ఉన్న సంఘాలను ఇంకొంచెం అభివృద్ధి చేస్తూ ప్రతి నెల ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమాలతో బీసీల వాణి అటు అమరావతి నుంచి అటు ఢిల్లీ వరకు వినిపించే విధంగా కృషి చేస్తానని. ఎందుకంటే మా గురుగారు చెప్పారు ఒక గొప్ప మాట, మనం ఐకమత్యంగా ఉంటే మెజారిటీలో, ఐకమత్యం లేకపోతే మనం మైనారిటీలో అని. కాబట్టి ఇప్పుడున్న తరుణంలో బీసీలు అందరూ ఆలోచన చేయాలి. మనం పర్సంటేజ్ ఎక్కువ ఉన్నామో మెజారిటీ ఉన్నామనుకుంటే కాదు, ఐకమత్యంగా ఉంటేనే మనం మెజారిటీలో ఉన్నట్టు.